హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ థాట్స్ నేను మీ హారిక ఈరోజు వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా మినియేచర్ క్లే అప్పం విత్ కర్రీని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలనేది చేసి చూపిస్తానండి సో ఈ క్రాఫ్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద యూస్ చేయొచ్చు లేదంటే మినియేచర్ డాల్ ఫుడ్స్ కింద కూడా మనం యూస్ చేయొచ్చు లేదంటే ఎక్కడైనా నార్మల్గా సింపుల్గా డెకరేట్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు సో దీన్ని ఎలా తయారు చేయాలనేది చూపించే ముందర మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్లైకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే కనుక ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి వీటిని తయారు చేయడానికి మనకి ఫస్ట్ అయితే క్లే అనేది కావాలండి ఈ క్లే వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేశాను హోమ్మేడ్ ఎయిర్ డ్రై క్లే సో మీరు కావాలనుకుంటే ఇలా తయారు చేసుకోవచ్చు లేదంటే ఫెవిక్రిల్ వాళ్ళది మౌల్డెడ్ క్లే అని చెప్పేసి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది దాన్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ క్లేని నేను ఎలా తయారు చేశాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశానండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక దాని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసి చూడండి వీటిని తయారు చేయడానికి మనం ఇలాంటి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాంటిది తీసుకోవాల్సి ఉంటుందండి సో దట్ మనకి క్లే అనేది కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది మీరు యూస్ చేసే క్లే వచ్చేసి మీ చేతికి అంటుకుంటున్నట్టుగా కానీ లేదంటే కొంచెం మీకు స్టికీగా ఏమైనా అనిపిస్తే కనుక కొంచెం పౌడర్ని ఈ షీట్ మీద స్ప్రింకిల్ చేసుకుని క్లేని దాంట్లో కొంచెం మిక్స్ చేసి తర్వాత మన క్రాఫ్ట్ని చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే అప్పం తయారు చేయడానికి ముందర ఒక ప్లేట్ని తయారు చేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి నేను ఇలా కొంచెం క్లీన్ తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకున్నానండి సో ఇప్పుడు ఇది మనకి కావాల్సిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు మనం ప్లేట్ కిందైనా తయారు చేసుకోవచ్చు లేదంటే అరిటాక్ కింద ఒక లీఫ్ కిందైనా మనం తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజ్తో మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నాను కాబట్టి నేను రౌండ్గా ఉండే ఇలాంటి ఒక బాటిల్ క్యాప్ అనేది తీసుకుంటున్నాను సో మీకు ఎంత సైజ్ అనేది కావాలో ఆ సైజ్ బట్టి మీరు చూసుకుని ఇక్కడ కట్ చేసుకోండి సో ఇది వచ్చేసి మన బేస్ అవుతుంది ఐదర్ మీరు దీన్ని ప్లేట్ కింద తీసుకున్నా లేదంటే అరటాక్ కింద తీసుకున్నా ఎలా తీసుకున్నా మన ఇష్టం అన్నమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది వచ్చింది కదండి ఇప్పుడు నేను దీన్ని ఆకు కింద తయారు చేసుకుంటున్నాను దానికోసం ఇలాంటి నైఫ్ని కానీ లేదంటే టూత్పిక్ని కానీ తీసుకుని మనం కట్ చేసుకున్న ఈ క్లే మీద మార్కింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఈ విధంగా లైన్స్ అనేవి దీని మీద వేసుకుంటున్నాను సో మరీ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి క్లే అనేది కట్ అయిపోతుంది సో జస్ట్ మనకి పైన కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది తర్వాత దీన్ని డ్రై చేసుకుని ఇది డ్రై అయిన తర్వాత నేను గ్రీన్ యాక్రిలిక్ పెయింట్ని యూజ్ చేసుకుని ఈ విధంగా పెయింట్ చేసుకుంటున్నానండి సో నేను మీకు ఇక్కడ సైడ్ కూడా చూపిస్తున్నాను కదా పెయింట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది సో ఇది డ్రై అవ్వకుండా మనం పెయింట్ చేసినట్లయితే కనుక ఇది షేప్ అవుట్ అయిపోతుంది మనం చేత్తో పట్టుకుని చేస్తాం కాబట్టి సో డ్రై అయిన తర్వాత చేసుకోవాలి లేదంటే గ్రీన్ కలర్ క్లేని యూజ్ చేసుకుని కూడా మనం డైరెక్ట్గా మార్కింగ్స్ చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పెయింట్ చేయాల్సిన అవసరం ఉండదు సో మీ కంఫర్ట్ బట్టి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దా అలా ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కొంచెం క్లేని తీసుకుని ఈ విధంగా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ నేను టూ అప్పమ్స్ని చేసుకుంటున్నాను ఒక ప్లేట్కి వచ్చేసి సో అందుకని చెప్పేసి రెండు బాల్స్ కూడా ఈక్వల్ సైజ్ అనేది తీసుకుంటున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఈక్వల్ సైజ్ తీసుకున్నాను సో ఇప్పుడు మనం వీటిని ఇలా లోతుగా ఉండే ఎగ్ బాక్స్లో పెట్టుకుని షేప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ పెట్టుకున్న తర్వాత కూడా మనము అప్పానికి కొంచెం అంటే పైన లుక్ అనేది క్రియేట్ చేయడం కోసం ఇలా ఒక బాల్ టూల్ని యూజ్ చేసుకుని నేను మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా చేసుకుంటున్నాను సో దట్ మనకి సైడ్స్ అనేవి ఎంబోజ్ అయ్యి అప్పంకి మనకి బయటికి చూడడానికి ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ విధంగా చేసుకున్నానండి ఇదే విధంగా నేను టూ అప్పమ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవడానికి అని చెప్పి తయారు చేసుకున్నాను సో ఒకవేళ మీ దగ్గర ఈ ఎగ్ బాక్స్ అనే కాదు మీ దగ్గర ఒకవేళ ఏమన్నా ఇలా రౌండ్గా ఉండేవి ఉంటే కనుక మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి మనకి పెయింటింగ్ ప్యాలెట్స్ కానీ లేదంటే మనము క్విల్లింగ్ యాడ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి బాక్సెస్ యూస్ చేసి మనము షేప్ అనేది చేసుకుంటాం కదండి సో అలాంటివి ఏమైనా కూడా యూస్ చేసుకుని ఈ విధంగా షేప్ అనేది చేసుకోవచ్చు సో ఇవి బాగా డ్రై అవ్వనివ్వాలండి సో నేను ఆ రోజంతా వదిలేశాను నెక్స్ట్ డేకి మనకి ఇవి బాగా డ్రై అయిపోతాయి సో ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఒకవేళ మీకు కిందనేమన్నా స్టిక్ అవుతుంది అనిపిస్తే కనుక ఇలా కాస్త పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుని మీరు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోండి నెక్స్ట్ డేకి ఇది బాగా డ్రై అయిపోయిందండి సో ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి సో మనము నార్మల్గా ఇవి డ్రై అవ్వకుండా పెయింట్ చేసుకుంటే కనుక చెప్పాను కదా అవి షేప్ అవుట్ అయిపోతాయి సో మనం బాగా డ్రై డ్రైవర్కు ఆగి తర్వాత వీటిని పెయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదనే కాదు ఏ క్రాఫ్ట్ అయినా కూడా డ్రై అయ్యాక పెయింట్ చేసుకుంటే కనుక మనకి షేప్ అనేది డీటెయిలింగ్ బాగుంటుంది ఇప్పుడు దీనికైతే మనం పెయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు ఓన్లీ బార్డర్ మటుకే నేను పెయింట్ అనేది చేసుకుంటున్నాను సో చాలా లైట్గా తీసుకోండి మరి డార్క్ అయితే చూడడానికి అంత బాగోదు ఇలా అయితే మనకి కొంచెం లుక్ అనేది చూడడానికి ఒరిజినల్గా అనిపిస్తుంది సో జస్ట్ కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు మన అప్పమ్స్ అయితే రెడీ అయిపోయాయి కర్రీని తయారు చేసుకుందాము ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఈ విధంగా కాస్త క్లేని తీసుకుని ఫస్ట్ అయితే క్లే అంతా కూడా ఎక్కడ గట్టిగా లేకుండా ఈ విధంగా మెత్తగా చేసుకుంటున్నానండి మనకి కర్రీ అనేది కొంచెం పల్చగా అయ్యేటట్టు చేసుకుంటే డ్రై అయ్యాక మనకి అది గట్టిపడిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఈ విధంగా అంతా కూడా కొంచెం మ్యాష్ చేసుకుంటున్నాను నేను తర్వాత ఇందులోకి కొంచెం బ్రౌన్ కలర్ని యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి సో వాటర్ అలాగే కొంచెం ఫెవికాల్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి సో కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్గా ఉండకూడదు అలా అని మరీ పలిచిక కూడా ఉండకూడదు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం కలుపుకోవాలి ఈ కర్రీని మనం నాన్స్కి కానీ లేదంటే పూరీకి కానీ లేదంటే ఇలా అప్పంకి కానీ దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చండి నేను అప్పంకి ఈ గ్రేవీని పెట్టిన క్లిప్పింగ్ అనేది నాకు మిస్ అయింది సో అందుకే మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను నాన్కి పెట్టింది చూపిస్తున్నాను దేనికైనా కూడా కర్రీ అయితే ఇదే సేమ్ నేను పెట్టాను గ్రేవీని ప్లేట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ బాల్స్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ బాల్స్ వచ్చేసి నేను ఎల్లో కలర్ క్లేని తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసి డ్రై చేసుకున్నాను డ్రై అయిన తర్వాత ఇప్పుడు నాకు ఎక్కడెక్కడైతే ఈ బాల్స్ని యాడ్ చేసుకోవాలో ఆ ప్లేస్లో నేను యాడ్ చేసి డెకరేట్ చేస్తున్నాను సో ఈ విధంగా కర్రీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం ఆల్రెడీ ఇందులో ఫెవికాల్ అనేది మిక్స్ చేసాం కదా సో అందుకే మనం మళ్ళీ ఈ బాల్స్ని ఫెవికాల్ వేసి స్టిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాసేపటికి డ్రై అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు ఈ టైంలో మీకు ఎక్కడైనా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక టూత్పిక్ సహాయంతో అడ్జస్ట్ చేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఇది డ్రై చేసేసుకోవచ్చు సో అంతేనండి ఈ విధంగా మనం చాలా సింపుల్గా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అప్పమ్స్ని నేను ఫెవికాల్ వేసి స్టిక్ చేసేసుకున్నాను యాజ్ యూజువల్ నేను ఇప్పుడు వరకు చాలా వీడియోస్లో చూపించాను కదా తయారు చేసిన తర్వాత ఎలా స్టిక్ చేశాను అనేది అదేవిధంగా ఫెవికాల్ యాడ్ చేసి స్టిక్ చేసేసుకున్నాను అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది సో అంతేనండి ఈ విధంగా చాలా సింపుల్గా మనం క్లే మీనియేచస్ అనేవి తయారు చేయవచ్చు సో ఇదైతే క్లే అప్పం దీన్ని మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద యూస్ చేసుకోవచ్చు సో నా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్లైకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ నేను కొత్తగా ఏమైనా వీడియోస్ పెడితే ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్